హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ ప్రాబ్లమ్స్ ఇది ఎవరి కోసం అంటే టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్ అనమాట డే ఫార్టీ సిక్స్ అంటే ఫార్టీ సిక్స్త్ మోడల్ క్వశ్చన్ అనమాట ఈరోజు క్వశ్చన్ చూస్తే మీకు రెండు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతుండను కానీ ఒకే ఫార్ములాని యూజ్ చేసి టూ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనమాట ఫస్ట్ ప్రాబ్లం అయితే మీకు టూ మార్క్స్ క్వశ్చన్ అనమాట క్వశ్చన్ చూడండి ఫైన్ ది డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఏ ఫోర్ కామా త్రీ అండ్ బి ఎయిట్ కామా సిక్స్ డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ అంటే ఇప్పుడు టూ పాయింట్స్ ఉన్నాయి మనకి వీటి మధ్యలో ఉండే డిస్టెన్స్ దీన్నే లెంత్ అంటాము దీన్నే డిస్టెన్స్ అని అంటాం టూ మీనింగ్స్ ఏదన్నా అడగచ్చు లెంత్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ అన్నా ఇదే పద్ధతి డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ అన్నా ఇదే పద్ధతిలో చేయాలి సో ఫస్ట్ ఏం చేయాలి ఇచ్చిన పాయింట్స్ గివెన్ పాయింట్స్ గివెన్ పాయింట్స్ ఏ ఫోర్ కామా త్రీ బి ఎయిట్ కామా సిక్స్ లైన్ సెగ్మెంట్ కాబట్టి ఏబీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హో స్క్వయర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హో స్క్వయర్ రూట్ ఆఫ్ ఇది ఫార్ములా సో ఇక్కడ ఏ పాయింట్ ఫస్ట్ తీసుకున్నాం కాబట్టి ఇది ఎక్స్ వన్ వై వన్ అవుతుంది ఇది ఎక్స్ టూ వై టూ అవుతుంది సో డైరెక్ట్గా సబ్ చేస్తాం ఎక్స్ టూ అంటే ఎయిట్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే ఫోర్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ అంటే సిక్స్ మైనస్ వై వన్ అంటే త్రీ హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ సో ఎయిట్ మైనస్ ఫోర్ అంటే ఫోర్ స్క్వేర్ ప్లస్ సిక్స్ మైనస్ త్రీ అంటే త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీను ప్లస్ త్రీ స్క్వేర్ అంటే నైను రెండు యాదేస్తే రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ సో ఏబిజ్ ఈక్వల్ టు ఫైవ్ యూనిట్స్ ఇది ఆన్సర్ చాలా సింపులు ఇది టూ మార్క్స్ కడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ అనమాట ఇదే మోడల్లో వేరే విధంగా కూడా అడగచ్చు అయితే ఈ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చూశారంటే ఇది ఫోర్ మార్క్స్ క్వశ్చన్ కానీ ఇదే ఫార్ములాని కూడా ఇక్కడే యూస్ చేస్తాం అయితే ఇక్కడ ఒక్కసారి యూజ్ చేసాము ఇక్కడ రెండు సార్లు యూజ్ చేస్తాం ఎందుకని చూడండి క్వశ్చన్ చదివారంటే ఫైండ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై సచ్ దట్ ద పాయింట్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వలంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్స్ మైనస్ టూ కామా ఎయిట్ మైనస్ త్రీ కామా మైనస్ ఫైవ్ అంటే అర్థమేమంటే ఇప్పుడు రెండు పాయింట్స్ ఇచ్చాడు ఒక పాయింట్ ఇక్కడుంది ఇంకో పాయింట్ ఇక్కడుంది సో ఇది లెంత్ ఓకేనా అయితే ఇంకో పాయింట్ ఉంది అది ఎక్కడ ఉందంటే ఇక్కడ ఇంత డిస్టెన్స్లో ఉందనుకోండి ఇది ఎక్స్ కామా వై ఇక్కడ నుంచి ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ మళ్ళీ ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కున్న డిస్టెన్స్ సేమ్ అనమాట అదే ఈక్వల్ అండ్ డిస్టెన్స్ అని మీనింగ్ సో ఫస్ట్ ఇచ్చిన పాయింట్ ఇక్కడ ఉంది మైనస్ టూ కామా ఎయిట్ ఇది వచ్చి మైనస్ త్రీ కామా మైనస్ ఫైవ్ సో ఈ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఈక్వల్ అయితే ఈ రిలేషన్ ఎక్స్ క్లీవ్ ఉన్న రిలేషన్ ఏంటో కనుక్కోవాలి ఇది ఫోర్ మార్క్స్ కడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ అనమాట అయితే దీన్ని ఎలా కనుక్కుంటాం చూడండి ఫస్ట్ ఏం చేయాలి గివెన్ పాయింట్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ కామా ఎయిట్ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ కామా ఫైవ్ అండ్ x is equal టు స్మార్ ఎక్స్ కామా వై ఓకేనా అంటే ఇది ఎక్స్ పాయింట్ ఇది ఏ ఇది బి ఫస్ట్ ఏం చేయాలి ఏ ఎక్స్ కనుక్కోవాలి ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి ఏఎక్స్ బార్జ్ సో ఇదే ఫార్ములా యూస్ చేస్తాం ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ స్క్వేర్ రూట్ ఆఫ్ సో ఏ పాయింట్ ముందు రాశాం కాబట్టి ఏ వచ్చి మైనస్ టూ కామా ఎయిట్ బి పా ఎక్స్ కా ఎక్స్ వచ్చి ఎక్స్ కామా వై సో ఇది ఎక్స్ వన్ వై వన్ ఇది ఎక్స్ టూ వై జస్ట్ సబ్ఫ్యూజ్ చేస్తాం అంటే ఎక్స్ టూ అంటే ఎక్స్ ఎక్స్ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ఇంకో మైనస్ సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ హో స్క్వేర్ నెక్స్ట్ వై టూ అంటే వైఈ మైనస్ వై వన్ అంటే ఎయిట్ హో స్క్వేర్ ఓకేనా ఇది ఏఎక్స్ బార్ అంతే నెక్స్ట్ బిఎక్స్ బార్ సో ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వయర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేయర్ ఎక్స్ టూ అంటే సేమ్ బి ఏంటి ముందు మైనస్ త్రీ కామా మైనస్ ఫైవ్ అనుకుంటాము ఎక్స్ వచ్చి ఎక్స్ కామా వై సో ఎక్స్ ఎక్స్ టూ అంటే మైనస్ ఇక్కడ ఇంకో మైనస్ సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ వన్ అంటే త్రీ నెక్స్ట్ వై టూ అంటే వైఈ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ ఫైవ్ హో స్క్వేర్ ఇది స్క్వేర్ దర్ ఫోర్ ఏఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు బిఎక్స్ బార్ ఎందుకో బోత్ డిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి క్వశ్చన్లోనే చెప్పేశాడు కాబట్టి ఈ రెండు ఈక్వల్ ఇప్పుడు వీటి బదులు ఈ వాల్యూస్ రాస్తాం ఏమని ఎక్స్ టూ హో ఎక్స్ ప్లస్ టూ హో స్క్వేర్ వై మైనస్ ఎయిట్ హో స్క్వేర్ రూట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ ఫైవ్ హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ రూట్లు ఉండే కదా సో రూట్లు ఉండకూడదు అంటే ఏం చేయాలి స్క్వేర్ చేయరు రెండు ట్వైపు ఓకేనా ఇక్కడ స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ కూడా స్క్వేర్ చేస్తాం కదా సో ఇక్కడ కూడా స్క్వేర్ వేసుకుంటా ఇప్పుడు చూడండి స్క్వైరు స్క్వైర్ రూట్ క్యాన్సిల్ స్క్వైరు స్క్వైర్ రూట్ క్యాన్సిల్ ఇంకా మిగిలిందేమి ఎక్స్ ప్లస్ టూ హో స్క్వేర్ ఇది వై మైనస్ ఎయిట్ హోల్ స్క్వేర్ ఇది వచ్చి ఎక్స్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ నెక్స్ట్ వై ప్లస్ ఫైవ్ హోల్ స్క్వేర్ ఇప్పుడు ఏ ప్లస్ బీ ఏ మైనస్ బి హో స్క్వేర్స్ ఫార్ములా సప్లై చేసామనుకోండి ఇది ఏ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేరు ప్లస్ టూ స్క్వేర్ అంటే ఫోరు ప్లస్ టూ ఏబి అంటే ఫోర్ ఎక్స్ నెక్స్ట్ ఇది ప్లస్ వై స్క్వేరు ప్లస్ ఎయిట్ స్క్వేర్ అంటే సిక్స్టీ ఫోరు మైనస్ టూ ఏబి అంటే మైనస్ సిక్స్టీన్ వై నెక్స్ట్ ఇది ఎక్స్ స్క్వేరు త్రీ స్క్వేర్ అంటే నైను ప్లస్ త్రీ ఏబి అంటే సిక్స్ ఎక్స్ ప్లస్ వై స్క్వేరు ప్లస్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ప్లస్ టెన్ ఎక్ వై ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటాం చేసుకున్న తర్వాత అన్నీ లెఫ్ట్ సైడ్కి రాసుకుంటాం సో ఫస్ట్ ఈ సైడ్ ఉండేది అలాగే వస్తుంది సో ఈ సైడ్ ఉండేది ఈ సైడ్ ఈ పక్క అన్ని ప్లస్లు ఈ సైడ్కి వస్తే అన్ని మైనస్లు మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ వై స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫైవ్ మైనస్ టెన్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఎక్స్ స్క్వేరు ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ వై స్క్వేరు వై స్క్వేర్ క్యాన్సిల్ ఇంకా ఎక్స్లో ఇక్కడ ఫోరు ఇక్కడ మైనస్ సిక్స్ అంటే మైనస్ టూ ఎక్స్ ఓకేనా నెక్స్ట్ వైలు ఇక్కడ మైనస్ సిక్స్టీను ఇక్కడ మైనస్ టెన్ మైనస్ ట్వంటీ సిక్స్ వై నెక్స్ట్ నెంబర్ ఇది చూడండి ఫోరు ప్లస్ ఫోరు నెక్స్ట్ మైనస్ నైను మైనస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ సిక్స్టీ ఫోర్ సో ఈ రెండు సేమ్ సింబల్స్ కాబట్టి అడిషన్ చేస్తే సిక్స్టీ ఎయిట్ ఈ రెండు సేమ్ కాబట్టి అడిషన్ చేస్తే మైనస్ థర్టీ సిక్స్ ఈ రెండు డిఫరెంట్ సింబల్స్ కాబట్టి ఇది థర్టీ ఫోర్ ఈ రెండు డిఫరెంట్ సింబల్స్ కాబట్టి సప్రాక్షన్ చేస్తే ప్లస్ థర్టీ ఫోర్ సో ప్లస్ థర్టీ ఫోర్ ఇప్పుడు అన్నీ మీరు గమనిస్తే అన్ని టూ టేబుల్తో పోతాయి టూ వన్ జారు టూ థర్టీన్ జారు టూ సెవెంటీన్ సో ఏమొస్తుంది మైనస్ ఎక్స్ మైనస్ థర్టీన్ వై ప్లస్ సెవెంటీన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే వీటికి నెగిటివ్ ఉంది కదా కాబట్టి ఆ సైడ్ పంపించేస్తాం అంటే ఏమని ఇవి ఆ సైడ్కి వెళ్తే సెవెంటీన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ థర్టీన్ వై దీన్ని రివర్స్ చేసి ఎక్స్ ప్లస్ థర్టీన్ వై ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ ఇది ఆన్సర్ ఓకేనా చూడండి చాలా సింపుల్గా చేసేయచ్చు ఇక్కడైతే ఒకే ఫార్ములా ఒక టైం వాడడం డిస్టెన్స్ అనే కాదు ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ అంటే రెండు సార్లు వాడం సేమ్ మెథడ్ ఇది టూ మార్క్స్ క్వశ్చను ఇది ఫోర్ మార్క్స్ సో ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూడండి ఏమి వాట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఏ మైనస్ టూ కామ మైనస్ త్రీ అండ్ బీ త్రీ కామ టూ ఇది మీరు ఈరోజు ప్రాక్టీస్ చేయండి ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు డైలీ ఒక క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే మోడల్లో ఒక క్వశ్చన్ మీకు ప్రాక్టీస్కి ఇస్తాను సో ఈరోజు ఫార్టీ ఫైవ్ కాబట్టి ఇంకా ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ ఫైవ్ వీడియోస్ని మీకు నేను అప్లోడ్ చేస్తాను ఎగ్జామ్ ముందు రోజు వరకు సో నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు మెసేజ్ రూపంలో వస్తాయి చూసిన వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు చూసిన వీడియో నచ్చుంటే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ